ఇది అది ఒకసారి నేను వెనక్కి వెళ్తే నా గూజ్ బంప్స్ వచ్చినాయండి. మీరు ఫస్ట్ చెప్తున్నప్పుడే ఎలా ఉంటాడో తెలియదు గౌతమిపుత్ర సాతకర్ణి అనేది. ఒక కథ ఆ కథ కొన్ని ఎన్నుకుంటుందండి, అంటే చాలా అదృష్టవంతుడు. ఈ కథ ఎవరికైనా ఎన్నుకోవచ్చు, నన్ను ఎన్నుకుంది చెప్పడానికి. ఒక కథానాయకుని కోరుకుంటానండి, ఆయన మాత్రమే ప్లే చేయాలని, అది ప్లే చేయాలని రాస్తున్నప్పుడు నాకు ఒక ఏ రూపం, నేను మొదటిసారి పెన్ని పేపర్ మీద పెట్టినప్పుడు నా మనసులో వచ్చిన రూపం బాలకృష్ణ గారిని. నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను ఆ రాజస్వం ఎలా ఉండాలి, ఆయన కదులుతుంటే ఒక అగ్గి కాగడ రగులుతున్నట్టు ఉండాలని చెప్పాను. నిజంగా ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం లేకపోతే బాలయ్యబాబు పక్కన కూర్చున్నానని చెప్పడం కాదండి. ఐ వాస్ రియల్లీ అంత ఆ ప్యాగనిజంలోకి వెళ్ళి రాయటం జరిగిందండి. మామూలు వీరుడు కాదు ఇతను, ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ మిలిటరీ జీనియస్ అన్నమాట అతను. అట్ ద సేమ్ టైం అతనిలో ఒక గౌతమిపుత్ర శాతకర్ణిని ఒక హ్యూమన్ ఫామ్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశామండి. అతను అతను ఓన్లీ రాజు, ఓన్లీ కింగ్ ఆఫ్ వారియర్ కాదు, అతనికి అతని తల్లితో ఉన్న అనుబంధం, శాతకర్ణికి వాసిష్ఠితో తన భార్యతో ఉన్న అనుబంధం, తన కొడుకు, తన బాధ్యతలు, ఎథిక్స్, మొరాలిటీస్. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను అది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. మనం నాగార్జున సాగర్ అని వింటా ఉన్నామండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విన్నామండి. ఆ నాగార్జునుడు ఎవరు మనకు తెలిసినంత వరకు? ఒక బౌద్ధ గురు. బట్ హీస్, మీరు మనం వికీపీడియాలోకి వెళ్ళి ఆచార్య నాగార్జున అని కొడితే గురు ఆఫ్ శాతవాహనాస్ అని ఉంటుంది. ఆయన మనకి మన చాణక్య చంద్రగుప్తులాగా ఆయన గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అని, అది సెకండ్ ఏడీలో మన గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత కొన్ని తరాల తర్వాత రాజు. ఆయనకి అనేకమైన లేఖలు రాశారండి, సుహృద్ లేఖ అంటారు వాటిని అన్నమాట. ఆచార్య నాగార్జునుడు ఎక్స్ట్రాడినరీ, అప్పుడులో ఎథిక్స్ ఏంటి, మోరల్స్ ఏంటి, ఎలా గైడ్ చేయాలి, ఎలా పరిపాలించాలనేది అదంతా మన దగ్గర ఉంది, కానీ మనం ఎప్పుడు అటువైపు దృష్టి పెట్టలేదండి. గమ్మత్ ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక జర్నలిజం మ్యాగజైన్ ఉంటుందండి, దాని పేరు కూడా సుహృద్ లేఖ అని. కానీ ఎంతమంది అసలు ఏం జరిగిందనేది అది మా దగ్గర ఉందండి. అది ఫస్ట్ అది ఆ పుస్తకం కావాల్సి వచ్చినప్పుడు మాకు తెనాలి నుంచి ఒక స్నేహితుడు సాయిమాధవ బుర్రా గారికి వస్తే నేను బాలయ్యబాబుకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇట్స్ రేర్ బుక్. అన్నీ మన పక్కనే ఉన్నాయండి కానీ మనం చూడలేదు. చిన్నప్పుడు మా తాతయ్య గారు జాలముడి రమణయ్య గారు గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా ఉండేవారు. మేము అమరావతిలో వెళ్తున్నప్పుడు ఎవరో ఒక మహానుభావుడు అండి, ఎక్కడున్నారో ఆయన కానీ, ఆయన ఎవరో నాకు కథగా చెప్పారన్నమాట. ఓహో ఇక్కడ నుంచి ఏలారా, అమరావతి అనేది ఒకప్పుడు గొప్ప రాజధాని, దాని తర్వాత ఇక్కడ ధరణికోట్ల వాసిరెడ్డి గారు జమీందార్, ఆ క్రోనలాజికల్లీ ఆయన చెప్పారండి. లేదా తెలుసు అప్పటికి మీకు లేదు, ఆలోచన లేదు, కథ తెలుసు అంతే అంతే కథగా. 2011 స్టార్ట్ అయింది, 2011-12 కృష్ణ శాస్త్రి గారు, పరబ్రహ్మ శాస్త్రి గారు వాళ్ళు ఈ నాణాలని ఎస్కవేట్, మన కోటిలింగాల కరీంనగర్ లో కొండాపూర్ అవును సార్, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ మన కరీంనగర్ లో ఉందమ్మా. ఆ కాయిన్స్ వచ్చినప్పుడు దిస్ ద ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ శాతవాహన కాయినీస్ అనేది ఒక చిన్న టైప్ చేస్తే అప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను చెప్తే మన ఇంటర్వ్యూ సరిపోదు, ఎందుకంటే సంస్థలు ఉన్నారా. ఒక ఐన్స్టీన్ ఒక రిలేటివ్ థియరీని ఎలా అనుకుంటాడు, లేకపోతే ఒక హిస్టారియన్స్ ఎలా అంటాడో, కొన్ని వందల ఈక్వేషన్స్ వేసుకొని ఇది రీసెర్చ్ చేసుకొని ఆ కథను రాస్తున్నప్పుడు ప్రతిసారి ఒకే హీరో కదిలేవాడండి. ఈయన కోసం మాత్రమే 100 చిత్రం కావటం అనేది నా అదృష్టం. ఇది ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ బేసికల్లీ. ఆయన గనక ఈ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిని తర్వాత చేద్దామంటే ఆ తర్వాత 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నాగేవాడిని ఆయన చేసిన రోజు చేసిండేవాడిని. దెర్ ఇస్ నో అదర్ మ్యాన్ హూ కెన్ డూ దట్ యాక్చువల్లీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు చెప్తారు. విశ్రాంతి లేదు, విరామం లేదు, కత్తి కంటే నేను ఎత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా.